హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామ జన్మభూమి మొదటి నుంచి కూడా అంటే కొన్ని సంవత్సరాల నుండి కూడా వివాదంలో ఉంది. అయితే 2019 చివరి అంకంలో మొత్తానికి శ్రీరామ జన్మభూమికి సంబంధించి, వివాదానికి సంబంధించి ఒక తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పు తర్వాత ఇక్కడ తవ్వకాలు మొదలయ్యాయి. సో వాస్తవానికి శ్రీరామ మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేయబడింది. తీర్పు తర్వాత ఆ ట్రస్ట్ ఆ పనులన్నీ చూసుకుంటోంది. వాస్తవానికి లాక్డౌన్ కారణంగా ఇక్కడ మాస్కులు ధరించి శానిటైజేషన్స్ చేస్తూ కూడా పని మాత్రం కానిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాముడు ఉన్నాడు, రాముడి చరిత్ర ఉంది, రాముడి ఆనవాళ్లు ఉన్నాయి అని తెలపడానికి, శ్రీరాముడు ఇక్కడ తిరిగాడాడు అని తెలియడానికి ఈ శ్రీరామ జన్మభూమిలో దొరికిన వస్తువులే ఇక్కడ వాటికి ఆనవాళ్లుగా చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న కొద్దీ రకరకాల దేవీ దేవతా మూర్తులు బయటికి వస్తున్నాయి, రకరకాల అవశేషాలు పాత్రలు బయటికి వస్తున్నాయి, మరోవైపు ఒక అద్భుత శివలింగం కూడా బయటికి వచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ఖచ్చితంగా రాముడికి సంబంధించిన భూభాగమే అని. వాస్తవానికి అడ్వకేట్ వికాస్ జైన్ చెప్తూ ఉన్నారు, ఇక్కడ రామ మందిర నిర్మాణం జరగబోతోంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా రాముడి యొక్క స్థలమే. కానీ చాలామంది బాబ్రీ మసీదును కూల్చివేశారు, అనవసరంగా దాన్ని కూల్చివేశారు, మొదటి నుంచి బాబ్రీ మసీదు ఉంది అంటూ కూడా చాలా తప్పుడు విషయాలు చెప్పారు అని ఆరోపించారు. మరోవైపు ముస్లింలకు సంబంధించి ఇక్బాల్ అనే అడ్వకేట్ తాను కూడా, సో ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని గౌరవించాలి, ఆ తీర్పుకు అనుగుణంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గౌరవించాలి, అందులో వస్తున్న అవశేషాలను కూడా గౌరవించాలి, తప్ప పరస్పర నిందలు తగదు అనే విషయం ఆయన చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ట్రస్ట్ ద్వారా ఈ పనులు జరగడం ఎంతో చకచక జరిగిపోతున్నాయి. ఇప్పటివరకు కూడా నాంతూ వచ్చిన రామ జన్మభూమి సమస్య ఇప్పుడు క్లియర్ అయిపోయింది. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఈ తవ్వకాలు జరపడం, ఆ తవ్వకాల్లో విశేషమైన సంపద లాంటి వస్తువులు మనకు దొరకడం, అక్కడ శ్రీరాముడు నడయాడిన నేల ఇది అని చెప్పడానికి తార్కాణంగా భావించవచ్చు. శ్రీరామ భక్తులు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక SBI అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా దాతలు శ్రీరామ జన్మభూమికి సంబంధించి రామాలయం నిర్మాణం కోసం దానం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ అకౌంట్కి దానం చేయొచ్చు, ఆ రాముడి కృపకు పాత్రలు కావచ్చు అనేది వారి యొక్క మాట. సో మొత్తానికి త్వరలోనే రామ జన్మభూమిలో శ్రీరామ మందిర నిర్మాణం కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా ఆ రాముడి భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.